అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలో కోమలి గ్రామంలో 15 మంది రైతుల పొలాలకు 25 ఎకరాలు పైగానే కంది పత్తి పంట దెబ్బతింది. కంది పంట నష్టం కారణంగా ఈ పొలాలకన్నా పైన ఉన్న పొలం యజమాని రైతు 240 అనే మందు మరియు నిషేధించబడిన గైసిల్ను కొట్టడం వల్లనే పంట పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడిపత్రి మండల కమిటీ డిమాండ్ చేసింది. వీటికి బాధ్యతగా ఏవో వెంటనే చర్య తీసుకుని వెంటనే ఈ మందును అమ్మిన షాపు యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేసి షాపును సీజ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 15,000 చొప్పున నష్టపరిహారం అందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో రాజారామరెడ్డి, బాల నరసింహారెడ్డి, నాగరాజురెడ్డి, రమేష్ హాజీరెడ్డి రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ కాదు, దీనికి సైంటిస్ట్ వచ్చి పరిశీలించిన తర్వాత ఎవరికి తప్ప మనకు తెలియజేస్తున్నాం. మందు కొట్టడంగా తప్పని ఆకులు పెడలు రావాలి కదా, పైకి వచ్చేపోద్ది ఇట్లా కృషించిపోతాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలో కోమలి అనే గ్రామంలో పై పొలంలో ఉన్న రైతులు 240D మరియు నిషేధించబడిన అమ్మకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీవో చేసిన గైసిల్, ఇవి రెండు మందులు కలిపి కొట్టడం వల్ల కంది పంట ఈ విధంగా కొనలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మరియు పత్తి కూడా ఈ విధంగా ముడుచుకొని పోయి ఇవి దిగుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోతున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే ఫస్ట్ మండల వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేయాలి. నిషేధించిన మందులు తాడపత్రి పట్టణంలో అమ్ముతున్నారంటే ఆ అధికారి ఆ మందులపైన ఏ విధమైన తనిఖీ చేయకోకుండా వ్యాపారస్తులకు అమ్ముడుబోయి వ్యాపారస్తులు ఇచ్చే లంచమనాలో లేకుంటే పైకమనాలో దానికి అలవాటు పడిన ఏవోను వెంటనే సస్పెండ్ చేసి ఇలాంటి మందులు అమ్మే షాపులను వెంటనే సీజ్ చేయాలి. వెంటనే ఇలాంటి అవగాహన లేకుండా రైతులపైన కేసు నమోదు చేసి నష్టపోయిన రైతులకందరికీ దాదాపు ఎకరాకు 16,000 రూపాయలు పత్తి రూపంలో పెట్టుబడి పెట్టడం జరిగింది. కంది కూడా 10,000 రూపాయలు పెట్టుబడి అయినాయి. దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే సంబంధించిన ఈ ముగ్గురు ఏవో గారు ఫెర్టిలైజర్స్ షాప్ యజమానులు మరియు పొలానికి అవగాహన లేకుండా కొట్టిన రైతు ఈ ముగ్గురితో ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి ఈ ముగ్గురిపైన చర్య తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గ్రామంలో క్రైసిల్ ప్లస్ 240D అని కలిపి రెండు మందులు కలిపి కొట్టడం వల్ల దాదాపుగా అర్ధ కిలోమీటర్ పైన పత్తి, కంది మరియు ఇంకా ఇతర పంటలు ఏ పంట చూసినా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. దీనిపై అధికారులు ఇంతవరకు కోమిడి గ్రామంలో పర్యటించడం కానీ రైతులకు భరోసా ఇవ్వడం కానీ అలాగే మందు కొట్టిన అతని మీద చర్యలు తీసుకోవడం కానీ ఫస్ట్ ఐదు షాపుల మీద కానీ ఏ అధికారులు చర్యలు తీసుకోలే.
ఈ రైతుల పరిస్థితి ఏంటి? దగ్గర దగ్గర అంటే పత్తి పంట పెట్టాలంటే ఎకరాకు ఎట్లా లేదన్నా కూడా 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 15,000 రూపాయలు ఖర్చు వస్తే ఈ ఖర్చు అంతా భరించుకొని రైతులు అప్పులో సొప్పులో చేసి పంట పెట్టుకొని పంట బాగుందని ఆనందపడే సమయంలో ఇలాంటి మందులు కొట్టి పంట నాశనం అవడం మూలంగా రైతులు కుబేలవుతున్నారు. కానీ దీన్ని పరిశీలించడానికి ఏ ఒక్క అధికారి రాలే. వీళ్ళని ఏమనాలో అర్థం కావడం లేదు. దయచేసి ఇప్పటికన్నా ఈ సిచ్యువేషన్ చూసి పరిస్థితులు వచ్చి ఈ రైతులకు భరోసా ఇవ్వవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున కోరుచున్నాము. పక్క రైతు గిడ్డి గోర్లాకు గాను ప్లేసీలు 240 స్ప్రే చేయడం జరిగింది. దాని వలన ఇతర పంటలకి కంది పంట పత్తి 240 వలన గాలికి ఈ పత్తి కంది కొన్ని పొలాలు చాలా పూర్తిగా నాశనమైనాయి. 240 గ్లేసులు షాపులో అమ్మకూడదని నిషేధించిన ఉన్నారు కాబట్టి రహస్యంగా 240 గ్లేసులు అమ్ముతున్నారు. దాన్ని చర్య తీసుకోవాలని